కరోనా భయం తగ్గాక జనం సినిమాలకు థియేటర్లకు ఎగబడుతున్నారు. 2022 జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు అంటే 4 నెలల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 4002 కోట్లకు చేరాయి. కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, కాశ్మీర్ ఫైల్స్, బీస్ట్, గంగూభాయ్ కథియవాడ్, వాలిమై వంటి సినిమాల పుణ్యమాని నెలల వారీ కలెక్షన్లు మొదటిసారిగా 1000 కోట్లు దాటాయి. 2019 మొత్తం సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 12,515 కోట్లకు చేరాయి. 2022లో ఆ రికార్డును అధిగమించవచ్చునని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో సినిమా హాళ్ళు మూసివేయాల్సి వచ్చింది. ఇక భవిష్యత్తు సినిమా హాళ్ళకు భవిష్యత్తు లేదని చాలామంది అప్పట్లో థియేటర్ల యుగం అంతరించినట్లేనని అంచనాలు చెప్పారు. అయితే వారి అంచనాలు పూర్తిగా తల్లకిందులై 2022 మొదటి 4 నెలల్లోనే వసూళ్లు నిరూపించాయి. కేజీఎఫ్ 1,008 కోట్లు వసూలు చేసింది. RRR సినిమా 875 కోట్లు వసూలు చేస్తే కాశ్మీర్ ఫైల్స్ 293 కోట్లు వసూలు చేసింది. మరో 6 సినిమాలు 100 కోట్లకు పైగా ఎక్కువగానే రాబట్టాయి. సగటు భారతీయుడికి సినిమా ఏకైక వినోద సాధనమని మనందరికీ తెలిసిందే. అలాగే కరోనాలో ఒంటరిగా ఇంటి దగ్గర ఉండేవారు మిత్రులతో కలవటానికి, కుటుంబంతో బయటకు వెళ్ళటానికి సినిమాను వాడుకోవటం ద్వారా సినిమా కలెక్షన్లు బ్రహ్మాండంగా పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు.